మీ క్వైరీ చెప్పండి. రీసా, థాట్ అండ్ థింకింగ్ ఏంటి, ఆ రెండు తేడా ఏంటి, ఆ రెండింటిలో రెండు మనం బ్రెయిన్లో ఎలా పనిచేస్తుంటాయి, మన మైండ్లో థాట్ ఏంటి, థింకింగ్ ఏంటి, ఆ రెండింటికి తేడా ఉందా, ఒకటేనా? ఒకటి కావు కానీ ఒకటే తలానికి సంబంధించినవి. ఒకటి కావు, ఒకటి అంటే ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాం, అల్లు వాట్స్ చాలా బాగా చెప్పాడు దీన్ని, నేను ఏకీభవిస్తున్నా అతని ఐడియాతోటి. తర్వాత నేను క్రాస్ చెక్ చేసుకుంటే నిజమే నాకు తెలిసింది. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు గడియారంలో ముళ్ళు ఉంటుంది కదా, సెకండ్లు ముళ్ళు టక్ 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 12కి వచ్చింది, టక్ 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 బీప్ 1కి వచ్చింది, టక్ 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 బీప్ 2కి వచ్చింది, అట్లా ఒకసారి ఆగుతుంది. ఈ రెండు 12కి 1కి మధ్య 5 డాట్స్ ఉన్నాయి. అట్లా ఇతను ఏం చేశాడు, థింకింగ్ 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 థాట్ థింకింగ్ 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 థాట్ అన్నాడు అన్నమాట. సో థింకింగ్ అనేది ఎటువంటిదంటే, ఏదైనా ఒక ఆలోచన వచ్చింది కానీ అది స్థిరపడలేదు, దాన్ని థింకింగ్ అన్నాం మనం. స్థిరపడిన తర్వాత థాట్ అయింది అది, కానీ ఈ థాట్ ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ థింకింగ్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏం తినాలి ఏం తినాలి ఏం తినాలి తినాలి, సౌత్ ఇండియన్ థాలి, సౌత్ ఎక్కడ తినాలి ఎక్కడ తినాలి ఎక్కడ తినాలి, చట్నీస్, ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్, బంజారా హిల్స్, సబ్సిక్వెంట్ దానిపైన థింక్ చేస్తుంది. మళ్ళీ ఇది ఫిక్స్ అయితే వస్తుంది, మళ్ళీ ఆ థాట్ ఇవాల్వ్ అవుతుంది, మళ్ళీ ఫిక్స్ అవుతుంది, మళ్ళీ థాట్ ఇవాల్వ్ అవుతుంది. మళ్ళీ ఎవరితో కలిసిపోవాలి, మళ్ళీ నేను అమ్మ కలిసి వెళ్తాం, మళ్ళీ ఏ టైంకి పోవాలి, ఫైనల్ కంక్లూషన్కి వచ్చినాక ఈ థాట్ నిలబడ్డది. ఇప్పుడు ఇది ఫిక్స్ అయింది ఇంకా, అంటే ఆల్ క్వైరీస్ ఆన్సర్డ్ అండ్ దట్ లాజికల్ కంక్లూజన్లో ఒక ఎస్టాబ్లిష్ అయిన థాట్, ఒక కంక్లూజివ్ థాట్ వచ్చింది. ఇది ఇక్కడతో ఎండ్ కాదు, ఇది ఖచ్చితంగా ఇలా నిలబడ్డదంటే, అట్లా నిలబడ్డదంటే అది వెంటనే ఆచరణకు దారి తీస్తుంది. ఒకవేళ ఆచరణకు దారి తీయలేదనుకో, ఇది జస్ట్ ఫిలాసఫీగా మారుతుంది అంట. యూ కెప్ట్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ యూ కమ్ టు లాజికల్ కంక్లూషన్, మళ్ళీ ఆలోచిస్తావు, మళ్ళీ మాట్లాడతావు. అట్లా ఒక మార్టిన్ హైడెగర్ లేకపోతే ఒక దోస్తోయెవ్స్కీ లాగా అందులో ఆచరించేది ఏమీ లేదు. ఒక సినిమా కథ రాసేవాడు కూడా కంక్లూషన్ కోసం, హీరో అంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి హీరో, నిర్ణయానికి వచ్చాడు. నిజానికి అలాంటి వాడు లేడు, అది ఆచరించేది కాదు. యు ఆర్ ఓన్లీ రిఫైనింగ్ యువర్ ఇమాజినేషన్. అట్లా స్క్రిప్ట్ పూర్తయింది, ఊహించుకోవడమే, కానీ రియల్ లైఫ్లో ఊహించుకోవడం కాదు. ఏం తిందాలి ఏం తిందాలి, ఇందులో ఊహ ఏమి లేదు, ఇక్కడ తిందాం, ఎవరెవరు పోవాలి, అందులో ఎక్కడ ఊహ లేదు. ఇట్లా నిలిచిపోయిన ఆలోచన ప్రాక్టికల్గా మారడానికి డోర్ ఓపెన్ అవుతుంది. అదే ఓన్లీ ఇమాజినేషన్ రెల్మ్లో కనుక ఈ ఆలోచన ఆలోచన నిలిచిపోయింది, ఆలోచన నిలిచిపోయింది, అట్లా నిలిచిపోయిన ఆలోచన ఏమో తెలుసా మనం, స్క్రిప్ట్ పూర్తయింది అన్నాం. సో రిఫైన్ అవుతూ స్క్రిప్ట్ అంటే ఫైనల్ ఈ సీన్ ఇంతే, ఎగ్జామ్ హీరో అట్లా రాడు, ఇలాగే వస్తాడు. అసలు అలాంటివి లేనే లేవు. ఇమాజినేషన్కి సంబంధించిన విషయాల్ని ఫిక్స్ చేసేది థాటే, ఆచరించాలనుకునే దాన్ని ఫిక్స్ చేసేది థాటే. ఇప్పుడు పెళ్లి సీన్ ఎలా షూట్ చేయాలి, ఇది థాటే. మా అమ్మాయి పెళ్లి ఎలా చేయాలి అన్నది థాటే. ఇక్కడ ఆచరణ ఉంది, అక్కడ ఓన్లీ ఇమాజినేషన్ ఉంది. ఇప్పుడు ఇమాజినేషన్తో ప్రాబ్లం లేదు, చూడదోసుకో. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది రియల్ లైఫ్లో వాట్ ఈస్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ థాట్ అన్నది. సో ఏదైతే రకరకాల ఆలోచన చేస్తూ 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 నిలబడ్డదో ఒక ఆలోచన, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ఆలోచన పుట్టింది, మళ్ళీ చేస్తూ 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 మళ్ళీ నిలబడ్డది, మళ్ళీ ఆలోచన చేస్తూ నిలబడ్డది, ఫైనల్గా యూ కేమ్ టు ఏ 100% లాజికల్ కంక్లూషన్. దిస్ థాట్ ఇన్ యువర్ మైండ్ ఇస్ సో క్లియర్, ఒక బ్లూ ప్రింట్ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు నువ్వు దీన్ని ఆచరించాలనుకున్నావు అనుకో, ఈ థాట్ నెగిటివ్ కనెక్టేషన్స్లో ఉందా పాజిటివ్ కనెక్టేషన్స్లో ఉందా అన్నది తర్వాత రివీల్ అవుతుంది. తెలియదు అంటే వాళ్ళకి అది పాజిటివే. ఇప్పుడు ఒక బిన్ లాడెన్ కూడా నిలిచిపోయిన థాటే, హీ కేమ్ టు ఏ కంక్లూజన్ దట్ జస్ట్ అమెరికా ఉండకూడదు భూమి మీద, ఐ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్, ఏ బిగ్ బ్లో ఆన్ అమెరికన్ ఎకానమీ అని నిర్ణయించుకున్నాడు అతను. అండ్ హీ కేమ్ టు ఎలాంటి కంక్లూజన్ అంటే, డేంజరస్ మెజర్స్ తీసుకునే కంక్లూజన్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక ప్రపంచంలో వాళ్ళ మనసుని ఎవరు మార్చలేరు,
ఈ టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్లు అన్ని కూడా ఇలాంటివి అలాంటివి. అట్లనే ఇంకొక వ్యక్తి నిర్ణయించుకున్నాడు, నేను ఏదేమైనా దేశమంతా కాలి నడకని తిరుగుతా. ఆది శంకరాచార్య ఇంకా అతను అన్న ఎవరు మార్చలేరు, నేను దేశాన్ని ఉద్ధరిస్తా, ఇది నా ఉద్ధరించేదానికి నిర్వచనం అంటే ఇదే అని నిర్ణయించుకొని ఒకడు వచ్చాడు. సో వీళ్ళందరూ సైకలాజికల్ ప్లేన్లో ఒకటే, కానీ వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు తెలుస్తుంది వెదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ కంక్లూజన్కి పాజిటివిటీ నెగిటివిటీ అంటుకోదు, థాట్ ఈజ్ ఎ థాట్ అండ్ విచ్ గాట్ రిఫైన్డ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ యూ కేమ్ టు ఎ పర్ఫెక్ట్ లాజికల్ కంక్లూజన్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్ అనేది తర్వాత సంగతి. అప్పుడు తెలీదు ఇంపాక్ట్ అని తెలియదు. ఇప్పుడు ఏ బిన్ లాడెన్ వచ్చిన థాట్ అతని లాంటి వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, వెరీ గుడ్, యు హావ్ డన్ ఎ గుడ్ థింగ్ అంట. వేరే వాడికి, ఒక సాత్విక వారికి ఇది చాలా వైల్డ్ థాట్ అనిపిస్తుంది. అదే ఇప్పుడు నేను ఒక థాట్ కంక్లూషన్కి వచ్చేసిన, ఎవరితో పని లేకుండా ఒక 500 పుస్తకాలు రాసి చూద్దామని. ఇప్పుడు నా ఆలోచన నిలిచిపోయింది, అట్లా నిలిచిపోయిన ఆలోచన నుంచే నిజమైన ఆచరణ పుడుతుంది. నిలిచిపోయింది బట్ అది చాలా సజీవంగా ఉంది, ఇక ప్రపంచంలో ఎవరు దాన్ని మార్చలేరు. ఆచరించిన తర్వాత ఎవాపరేట్ అయిపోతుంది, అవ్వదు అది. ఎందుకంటే ఇది మామూలు మనం ఇంతకుముందు భోజనం గురించి నిలిచిపోయిన ఆలోచన వేరు. ఏదైతే ఒక ఆలోచన నిలిచిపోయిందో అది ఎంత కాలమైనా కూడా ఆ పని పూర్తిగా అన్నటువంటి వర్క్ చేసే వాళ్ళకి మీద ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదర్వైజ్ మెనీ టైమ్స్ ఎవ్రీడే థింక్ చేస్తాము, టంగన్ ఒక ఆలోచన నిలుస్తుంది, దాన్ని ఆచరిస్తాం, ఎండ్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడు మా అమ్మ ఇంటికి పోయి ఇప్పుడు అంటది ఏం కూర వండుకుందాం, థింకింగ్ నడుస్తుంది, పాలకూర టమాటేస్ వండుకుంటే అయిపోయా, నిలిచిపోయింది ఆలోచన. ఎప్పుడు వండుకోవాలి, పావు గంట తర్వాత ఆలోచన వెయిట్ చేస్తుంది, ఇట్లా టంగ 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 కొట్టుకుంటుంది, అయిపోయింది, ఇది ఫైనల్ అయిపోయింది. ఆచరించగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమె ఆలోచన విదిన్ హాఫ్ అన్ అవర్లో ఇవాపరేట్ అయిపోయి టైమ్ అండ్ స్పేస్లో బందీ అయ్యింది. కానీ ఇప్పుడు నేను 500 పుస్తకాలు అన్నా, 100 ఇయర్స్కి బందీ అయింది అది. ఇప్పుడు ఈమెనే వంట చేస్తుంటే ఎవరు మార్చలేరు హాఫ్ అన్ అవర్, నేను 500 పుస్తకాలు రాసే వరకు నా మనసు ఎవరు మార్చలేరు, ఇద్దరం ఒకటే, వీఆర్ బోత్ ఆన్ ద సేమ్ బోట్. కాకపోతే ఈమెది లిమిటెడ్ థాట్, కొంత సమయానికి పరిమితమైంది. ఇప్పుడు ఎవరిని మనం విజనరీ అంటున్నాం, ఎవడైతే కొన్ని వేల సంవత్సరాలు ముందు ఊహించి, ఇప్పుడు నరేంద్ర మోదీ అంటాడు 2047 ఒక విజన్ అంటాడు, అప్పట్లో మన చంద్రబాబు నాయుడు విజన్, విజనరీ. ఎట్లా విజనరీ అంటే మనం ఉన్నది ఇప్పుడు, ఆయన 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందే రూట్ మ్యాప్ వేసి ప్రవర్ ప్లాన్ ప్రశ్న ఇస్తే అప్పుడు రోడ్లు ఎట్లుంటాయి అంటే వాళ్ళ ఆలోచన ఫిక్స్ చేసిండ్రు, దీనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, విజనరీ. సో మామూలుగా ప్రతి కామన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ అంటే విత్ అబ్దుల్ కలాం ఇల్లు కూడా చూసాం. అచ్చా, ఆయన ఫోటోలు రామేశ్వరంలో, సారీ రామేశ్వరం ఆయన ఊరు, రామేశ్వరం అంతే ఇంకా మొత్తం ఆయన ఫోటోలు సైట్ సీయింగ్. అదొకటి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు, ఎందుకంటే బోర్ కొట్టొచ్చు, ఉండొచ్చు ఎందుకంటే బోర్. అది ఇంతకుముందు ఎడిటింగ్ చేసినప్పుడు ఫోటో స్ప్రెడ్ చేయాలి. ఓకే ఓకే, అది చేద్దాం ఒకసారి. ఇది టాపిక్ అయిపోయిందా? అయిపోలే, ఇంకా ఉంది కదా, కొంచెం కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? అర్థమైంది అంటే ఇదేం పెద్ద విషయం కాదు, మామూలు సాదా సీదా మనిషికి ఒక విజనరీకి ఒక ఆలోచన నిలిచిపోవడం సేమ్. కానీ మామూలు కామన్ మ్యాన్కి ఒక థాట్ వస్తే అది కొంతకాలంలో ఎండ్ అయ్యే థాట్ని అతను తీసుకుంటున్నాడు, తద్వారా ప్రాబ్లం లేదు, దాన్ని పూర్వాపరాలు లాభ నష్టాలు తక్షణం అనుభవిస్తాడు అతను. కానీ ఎవరైతే మొత్తం సమస్తాన్ని దృష్టిలో పెట్టుకొని లేకపోతే తన శక్తి తను గుర్తించి కొన్ని వేల సంవత్సరాలకి లేదా కొన్ని వందల సంవత్సరాలకి నిలిచిపోయే థాట్, ఎగ్జాంపుల్ శంకరాచార్య పీఠం ఏర్పాటైంది, ఆ థాట్ ఎట్లుందో అంటే కొన్ని వేల ఏండ్లకి ఆ థాట్ కదలదు. ఇంకా ఇప్పుడు మనిషి ప్రయత్నం అదే, ఇల్లు కట్టాలనుకుంటున్నాడు సొంత ఇల్లు, ఇదే కారణం. ఒక ఆలోచన జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కొనసాగాలి ఎట్లా అన్నది మనిషి ప్రయత్నం. అదే బ్రహ్మాండం, అది వేరే, మళ్ళీ ఇది ఓన్లీ జస్ట్ మైండ్ ప్రాసెస్ అండ్ కంక్లూజన్. ఆ కంక్లూజన్కి లాంజివిటీ, అది ఎంతకాలం ఉండాలనుకుంటుందో అంతసేపు దాన్ని ఎవరు చెక్కు చెదరచరింగా. అట్లాంటి వాళ్ళే స్థిర చిత్తంతో ఇప్పుడు వీర సావర్కర్ స్టోరీ చూస్తే ఒకటే థాట్, దేశానికి ఫ్రీడమ్ తీసుకురావాలి, ఐ హ్యావ్ టు, ఐ వాంట్ టు కిక్ ద బ్రిటిష్ అవుట్ ఆఫ్ మై కంట్రీ. ఆ తర్వాత ఇప్పుడు అన్ని కాలపాని
ఆ రెండు సార్లు యావజ్జీవ శిక్ష పడ్డప్పటికీ అంత స్థిరచిత్తం ఎందుకుంది, ఫిక్స్ అయిపోయిండు, అందుకే శక్తి వస్తుంది. ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అంతులైన శక్తి వస్తుంది. కానీ అది పాజిటివ్ నెగిటివ్ అనేది వాళ్ళ కర్మలను బట్టి తెలుస్తుంది, కానీ ప్రాసెస్ సేమ్. అదే మ్యాజిక్ అక్కడ, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ప్రాసెస్. సో ఇదంతా రెల్మ్ ఆఫ్ మైండ్కి సంబంధించింది. సో ఈ లాంగివిటీని మనం ఒక సంకల్ప శక్తి అనొచ్చు. ఆబ్వియస్గా అంతే కదా, 100% విజనరీ. మళ్ళీ దీంట్లో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక 30 సెకండ్స్ కొంచెం రెండు మూడు డైమెన్షన్స్ ఓపెన్ చేసి ముగిద్దాం, అది ముగది ముగేది చర్చ. డైమెన్షన్ ఏంది, ఇప్పుడు నేను 500 పుస్తకాలు రాయాలని నిర్ణయించుకున్నా, ఇది కూడా నిలిచిపోయిన థాట్ అంటే, లేదా జెండా పాతిన థాట్ అది. ఇప్పుడు 500 పుస్తకాలు అంటే ప్రతి పుస్తకానికి 6 నెలలు వేసుకో, అట్లా 2 పుస్తకాలకు సంవత్సరం వేసుకో, అట్లా 500 పుస్తకాలకి నాకు 200-300 నెలలు పడుతుంది. అంటే ఇది ఇప్పట్లో పూర్తి ఎండ్ అయ్యే ఆలోచన కాదని ఫిక్స్ అయింది కదా. ఇది ఒకటి నువ్వు నిర్ణయించుకున్నావు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరగాలి, ఇది కూడా ఒక థాట్ ఫిక్స్ చేసినావు. ఇంకొకటి ఫిక్స్ చేశాడు, నేను ఏమంటారు అతిపెద్ద విగ్రహం పెట్టాలి ప్రపంచంలోనే, ఒక 1000 ఫీట్ల విగ్రహం. దీనికి ఎంత ఖర్చు వస్తుంది అంటే 1 లక్ష కోట్లు అవుతుంది. 3 నిలిచిపోయిన ఆలోచనలు, మనం 3 ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, 3 బయలుదేరాం. నా థాట్కి వేరే వాళ్ళ సహాయం అక్కర్లేదు, అందుకని మేనిఫెస్ట్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్ ఉండదు. నీ థాట్కి నీతో పాటుగా విమానాలు, ట్రావెల్ ఏజెంట్స్, రకరకాల వ్యక్తుల సహాయం అవసరం, ఎక్కువ డబ్బు అవసరం. కాబట్టి మేనిఫెస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానికి నువ్వు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్కి ఇతనికి ఇంపాసిబుల్ అది, ఎందుకంటే ఇతను చెప్పింది ఎవరు నమ్మకపోవచ్చు, తద్వారా అతని ఫిలాసఫీని బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. మేనిఫెస్ట్ అవ్వడం అంటే మీ తర్వాత మీరు కాకపోతే ఇంకొకరు ఎవరైనా కూడా అట్లా జరగాలి అంటే నువ్వు ఫిలాసఫీని బిల్డ్ చేయాలి, దానికి ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలంటే నీ పరిధిలో ఉన్న వరకైతే ఒక ఆలోచన ఎండ్ అవుతుంది. నీ పరిధితో పాటు మనుషులతో లింక్ ఉందంటే కొంచెం టైం పట్టొచ్చు, నీ పరిధితో పాటు మనుషులతో లింకు, డబ్బుతో లింక్ ఉందంటే ఇంకా టైం పట్టొచ్చు. ఆ పట్టొచ్చు పట్టకపోవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది నీ చేతులు లేదు. ఇంకా అప్పుడు వ్యవస్థ కిందికి మారిపోతుంది. అంటే నీ థాట్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ నీ టీమ్ మెంబర్స్ అందరికి చెప్పి దాన్ని వాళ్ళు ఓన్ చేసుకునేలా చేసి అట్లా థాట్ని అందరిలో ఇదంతా కండిషనింగ్ కిందకు వస్తుంది. అట్లా దే ఆల్ బికమ్ యువర్ ఏజెంట్స్. ఎప్పుడైతే ఒక 20-30 మంది ఒక నిర్ణయానికి వచ్చారో అప్పుడు ఒక సంఘటిత శక్తితో ముందుకెళ్తుంది అన్నట్టు. ఫ్రీడమ్ ఫైటింగ్ కూడా ఒక థాటే కదా, ఒక వ్యక్తికి వచ్చింది. బికాజ్ నేను ఎప్పుడు స్టాండర్డ్ చేసిన ఒక డైలాగ్ చెప్తా, వెదర్ ఇట్ ఈస్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ మూమెంట్, ఇట్ బిగిన్స్ ఇన్ వన్ సింగిల్ మైండ్. ఒక్క మైండ్లో మొదలయ్యి దాన్ని వేరే వాళ్ళకి కన్విన్స్ చేయడానికి టైం పడుతుంది, రాను 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 అది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే అందరూ ఆ థాట్ని ఓన్ చేసుకుంటారో ఒక్కడే కదులుతారనమాట. అప్పుడు నేను చెప్పేది నీకు కన్వే అవుతుంది, నువ్వు చెప్పేది నాకు కన్వే అవుతుంది. బికాస్ వీఆర్ ఆల్ బైండెడ్ విత్ వన్ థాట్, వన్ ఫ్రీక్వెన్సీ, అంతే. ఇంతే నేను చెప్పాలనుకున్నది. సరే మళ్ళీ.